నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. భయం అంటే తెలియని కళ్ళు, తేజస్తో నిండిన ముఖం, గంభీరమైన గొంతు, బలిష్టమైన శరీరం, దేశభక్తి నిలువెత్తు రూపం ఆయనే స్వామి వివేకానంద. కుల, మత, వర్గ, జాతి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడు స్వామి వివేకానంద. భారతదేశ అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక నాయకుడు. బ్రతికింది కేవలం 39 సంవత్సరాలు మాత్రమే అయినా ఇంకొక 1000 సంవత్సరాలు గడిచినా కూడా చెరగని ముద్ర వేశాడు. స్వామి వివేకానంద 1963 జనవరి 12 మకర సంక్రాంతి రోజున బెంగాలీ కుటుంబంలో కలకత్తాలో జన్మించాడు. ఈయన చిన్ననాటి పేరు నరేంద్రదత్త. నిరాశ నిస్పృహలతో నిండిపోయిన భారతీయుల హృదయాల్లో ధైర్యం నింపి భారత జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల్లో చాటిన స్వామి వివేకానంద 158వ జయంతి పురస్కరించుకొని నెల్లూరు జిల్లా వెంకటగిరి మండల కోర్టు ఆవరణంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి చిన్న పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లతో జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేజే ప్రకృతి కుమార్, ఏఎస్ కృష్ణ, ఎక్స్ఎన్సీఐ విజయ్ కుమార్, న్యాయవాది బాబ్జీ, డాక్టర్ సుమన్, శుంకర రాజేష్, రామ్ ప్రసాద్, ఫణి కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద గారి 158వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాకన్నా వయసులో పెద్దవాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా నాకంటే వయసులో చిన్నవాళ్ళందరూ కూడా నా యొక్క శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఈరోజు నా గురువు గారైనటువంటి శ్రీ స్వర్గీయ అడపాల మురళి గారి యొక్క గురువు గారైనటువంటి ఏఎస్ కృష్ణారావు గారికి మేమందరం కలిసి ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించాము. అంటే మహానుభావుడు, పూజ్యులు, పెద్దలు, ఇండియన్ యూనివర్సల్ మ్యాన్ అండ్ మిసైల్ పర్సన్ ఆఫ్ ది మాంక్ ఆఫ్ ది ఇండియా అయినటువంటి స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఈ యొక్క బృహత్ కార్యాన్ని అందరి సమక్షంలో నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క సందర్భచితంగా నేను చెప్పడం ఏమనగా, ఇంతకాలము వెంకటగిరిలో పలు రకాల సేవా కార్యక్రమాలు, మల్టిపుల్ సర్వీసెస్ చేసినటువంటి వెంకటగిరి డైనమిక్ మెంబర్స్ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క స్వామి వివేకానంద గారి 158వ జయంతి సందర్భంగా ఈ రోజటి నుంచి వీళ్ళ యొక్క డైనమిక్ యూత్ని స్వామి వివేకానంద యువ సైన్యంగా పిలువబడుతుందని కూడా ప్రతిగా తెలియపరచుకుంటున్నాను. అంతేకాకుండా ఒక విషయం నేను చెప్పడం ఏమనగా, ఈ యొక్క మహానుభావుని యొక్క జయంతి సందర్భంగా యువతకి ముఖ్యంగా చెప్పడం ఏమనగా, ఈరోజు నేషనల్ యూత్ డే కాబట్టి ఆయన యొక్క ఆదర్శాలని, ఆ యొక్క సిద్ధాంతాలని ప్రతి ఒక్కరూ యూత్ అంతా కూడా ఆదర్శంగా తీసుకొని మన దేశానికి, మన సమాజానికి, మన కుటుంబానికి, మన తల్లిదండ్రులు జన్మనిచ్చిన తల్లిదండ్రులందరూ కూడా మంచి లక్ష్య సిద్ధితో కార్యాచరణ సాగించాలని చెప్తున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా ఒకే విషయం చెప్పడం ఏమనగా, భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని క్యాలిక్యులేషన్ వేసే వ్యక్తి ఎప్పుడు కూడా ఏమీ సాధించలేడు. అంటే పిరిగి వాడితో సమానం. గతంలో జరిగిపోయిన దాని గురించి ఆలోచించేవాడు అసమర్థుడు. వర్తమానంలో నువ్వు ఎంచుకున్నది ధర్మము, న్యాయము అని నీ అంతరాత్మ నిన్ను పర్మిట్ చేసినప్పుడు ఆ యొక్క విషయాన్ని కనుక నీతి నిపుణులు నిన్ను స్తుతించని, మూర్ఖులు నిన్ను వ్యతిరేకించని అయినప్పుడు కూడా నీ అంతరాత్మ న్యాయము ధర్మం అనుకున్న విషయాన్ని, అది 10 మందికి మేలు జరిగే విషయం అయితే
ఆ విషయాన్ని మీరు ఆ రోజే కొనసాగించండి. అప్పుడే ఆ పనిలో సార్థకత ఉంటుంది. ఇదే స్వామి వివేకానంద గారు చెప్పిన ముఖ్య కాన్సెప్ట్. కాబట్టి యూత్ అందరూ కూడా మంచి సిద్ధాంతాలతో సమాజంలో ముందుకు కొనసాగించాలని నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్. వివేకానంద వారి జయంతిని జరుపుకుంటున్నాం. మన ఏపీపీ గారి ప్రకృతి కుమారి గారి చొరవతో వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం, మీ అందరినీ కలవడం అనేది నిజంగా సంతోషకరం. వివేకానంద వారు 1863లో కలకత్తాలో పుట్టి ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి బాగా అధ్యయనం చేసి అవగాహన చేసుకొని ఈ దేశ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో ఆయన విశ్వ మత సమావేశాలు అమెరికాలో జరిగినప్పుడు పట్టుబట్టి అక్కడ ప్రసంగించి ఈ దేశ సంస్కృతి సంప్రదాయాల గురించి ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేయడం జరిగింది. ఆ తరువాత కూడా అనేక కార్యక్రమాలు ఈ దేశంలో నిర్వహించారు. రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. స్థాపించి దాని ద్వారా కూడా సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి, అలాగే రామకృష్ణ పరమహంస వారు వారి గురువు గారి యొక్క బోధనలను మన దేశం యొక్క యువతలో వాళ్ళ మెదడులో ఎక్కించి దేశ స్వరూపాన్ని, ముఖ్యంగా ఆధ్యాత్మిక స్వరూపాన్ని, మానసిక స్వరూపాన్ని మార్చడానికి ఆయన వంతుగా తీవ్రంగా కృషి చేశాడు. చేసి యువకుడిగా ఉన్నప్పుడే 39 ఏళ్ల చిన్న వయసులోనే అతను చనిపోవడం జరిగింది. అయితే ఆ కొద్ది సంవత్సరాల్లోనే ఈ దేశం పైన, ఈ ప్రపంచం పైన ఎంత ముద్ర వేయాలో అంత బలమైన ముద్ర వేయగలిగాడు స్వామి వివేకానంద గారు. మేము డిగ్రీ ఆ టైంలో, ఇంటర్మీడియట్ టైంలో సివిల్స్కి కానీ గ్రూప్ వన్కి కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు నేనైతే పర్టికులర్గా ఒక నోట్బుక్ ఒకటి మెయింటైన్ చేసేవాడిని. ఆ నోట్బుక్లో కొటేషన్స్ రాసుకునేవారు. ఆ నోట్బుక్లో ఫస్ట్ స్టార్టింగ్ కొటేషన్ ఏంటంటే, రైస్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్. మేల్కోండి, లెగవండి, మీ లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించకండి అనే గొప్ప కొటేషన్తోనే మేము స్ఫూర్తిని పొందేవాళ్ళం. అలాంటి కొటేషన్స్ ఎన్నో ఉన్నాయి ఆయన చెప్పినాయి. యువత ఎప్పుడైతే నిరాశ నిస్పృహల్లో ఉంటుందో, యువత ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కొరబడుతుందో, ఆత్మగౌరవం కొరబడుతుందో, అప్పుడు ఆయన ఒక సూక్తులు కానీ ఒకసారి మనం తీసుకొని చదువుకుంటే మనకు ఎంతో స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ వస్తుంది. పిల్ల గోల్ స్పీచ్ అనేది మెయిన్గా నాటుకుపోయింది అన్నమాట. స్వామి వివేకానందుడు 1863లో జన్మించి 93కి 30 సంవత్సరాలన్నే ఈస్ట్ ఆర్ వెస్ట్, ఇండియా ఇస్ ద బెస్ట్ అన్నట్టుగా ప్రాముఖ్యత తెప్పించారన్నమాట. మళ్ళీ 1897లో రామకృష్ణ మిషన్ స్టార్ట్ చేసి పేదలకి అందరికీ సేవలు అందించడం మొదలుపెట్టారు. ఈ కృతజ్ఞతగాను మన గవర్నమెంటు 1984 సంవత్సరంలో ఇలా నేషనల్ యూత్ డేగా ప్రకటించారు. ఈ జనవరి 2 అతని పుట్టినరోజున అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఏటా జరుపుకుంటాం. స్కూల్ డేస్లో మేము ప్రతి కాంపిటీషన్స్ అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ చేసేవాళ్ళం. అన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట. ఇంకా బ్రీఫ్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే, 2020 సంవత్సరానికి ఇండియా ఈస్ ద యంగెస్ట్ కంట్రీ బేస్డ్ ఆన్ ది డెమోగ్రఫిక్ డేటా. అంటే యూత్ ఉన్న దేశాల్లో అన్నింటిలో మన ఇండియానే ఎక్కువ శాతం ఉందన్నమాట. ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది పాపులేషన్ ఆర్ మేడ్ ఆఫ్ యూత్. కాబట్టి ఇంత పాపులేషన్, ఇంత యంగ్ పాపులేషన్ ఉన్న మన దేశం ఏదన్నా సాధించవచ్చు. అందుకనే యూత్ మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలనేది స్వామి వివేకానంద గారి ఆశయం కూడా అన్నమాట. ఇంకా ప్రకృతిగా మన ఊరి గురించి చెప్పుకోవాలంటే, ఇక్కడ యూత్ ఉన్నారు, దే ఆర్ నాట్ జస్ట్ యూత్, దే ఆర్ డైనమిక్ యూత్ అనమాట. ఈ కరోనా కష్టకాలంలో ఊరు ఊరా తిరిగి మాలమూరు ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో ప్లేసులకి పూర్ పీపుల్కి చాలా సేవలు అందించారు. ప్రకృతి కుమార్ సార్ యొక్క ఆధ్వర్యంలో వీళ్ళందరూ అంత సేవలు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మోడల్గా వెంగడిరికి నిలిచిన సందర్భంగా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్వామి వివేకానంద గారు ఎన్నో విషయాలు చెప్పారు. ఆ విషయాలు పెద్దలు కూడా తెలియజేశారు. వాటిని మీరు తూచా తప్పకుండా పాటిస్తే దేశంలోనే, ప్రపంచంలోనే ఒక శక్తిగా మనం తయారు కావచ్చు. ముఖ్యంగా నేను యూత్కి చెప్పడం ఏమంటే, ఈరోజు ప్రధానంగా యూత్ ఈనాడు
మత్తుకు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. స్వామి వివేకానంద గారు చెప్పారు, ఈ వ్యసనాల నుంచి ఎప్పుడైతే బయటపడతారో తమ గమ్యాన్ని తెలుసుకొని పయనిస్తారో వారే అభివృద్ధి బాటలో పయనిస్తారని చెప్పి తెలియజేశారు. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. స్వామి వివేకానంద గారు 1863లో కలకత్తాలో జన్మించారు. జనవరి 12న ఆయన జన్మించే నాటికి వాళ్ళ ఫాదర్ కూడా కలకత్తాలో ఒక ప్రముఖ లాయర్. వివేకానంద గారు జన్మించిన తర్వాత ఆయన అభ్యాసం అంతా కూడా కలకత్తాలోనే సాగింది. తర్వాత ఆయన 1893లో అమెరికాకు వెళ్ళటం జరిగింది. అవి సర్వజన మత సమ్మేళనాలని అమెరికాలో జరుగుతుంటే చికాగో సిటీలో ఆయన బొంబాయి నుంచి మేలో బయలుదేరాడు. పడవలో అమెరికాకి వెళ్ళేదానికి ఆయన జూలైలో చికాగోకు చేరాడు ఆ సమావేశాల్లో పాల్గొనేదానికి. కానీ అప్పటికే ఆ సమావేశాలు అక్కడ 3 నెలలు మళ్ళా పోస్ట్పోన్ అయినాయి. కాబట్టి 3 నెలలు ఆ చికాగో నగరంలో ఉండాలంటే కనీసం ఆయనకి ఆతిథ్యం ఇచ్చేదానికి ఒక మనిషి కూడా దొరకని పరిస్థితి. అందులో చికాగో నగరం అనేది కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. అటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఒక క్రిస్టియన్ ఫ్యామిలీతో పరిచయం జరిగింది. ఈయన చెప్పినటువంటి ఆధ్యాత్మిక ప్రసంగాల వల్ల వాళ్ళు విపరీతంగా ఈయన ఆకర్షణకు లోనై 3 నెలల పాటు ఆయన వాళ్ళ ఇంట్లోనే ఉంచుకోవటం జరిగింది. ఆ విధంగా ఆయన ఆ రోజు ఆ సర్వమత సమ్మేళనంలో పాల్గొనటం, అక్కడికి పోయిన తర్వాత ఆయన డ్రెస్సు వేషధారణ చూసి అమెరికన్స్ ఏమన్నారంటే వాళ్ళకి ఆ వేషధారణ నచ్చక ఈయన ఏదో ఒక సామాన్య మానవుడిగా చూశారు. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఆయన రాసినటువంటి పుస్తకంలో కూడా ఉంది, మీరు డ్రెస్సులు కుట్టించుకొని జెంటిల్మెన్గా బిహేవ్ చేస్తారు కానీ ఒక భారతీయుడు మటుకు ఆయన ప్రవర్తన ద్వారా జెంటిల్మెన్గా తయారవుతాడనేటప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్పినటువంటి దాన్ని చాలా ఇదైపోయి ఆయన విపరీతమైన ఆకర్షణకు లోనయ్యి ఆయన చెప్పినటువంటి ఆధ్యాత్మిక సందేశాలు కానీ ఆయన చెప్పినటువంటి ప్రసంగాలకు కానీ తీవ్ర ఆకర్షణకు లోనే తీవ్రక ఆయనకి ప్రపంచం అంతా కూడా ఒక శిష్య బృందం ఏర్పడింది. అలాగే ఆయన గురువు రామకృష్ణ పరమహంస. ఈరోజు రామకృష్ణ పరమహంస, రామకృష్ణ చారిటీస్ కానీ, రామకృష్ణ మిషన్స్ కానీ వరల్డ్ వైడ్ ప్రతి దేశంలో ఉన్నాయి. ఎంతో కోట్ల మంది భక్తులు ఆయనకి ఈరోజు వివేకానందకి ఉన్నారు. ఎందుకంటే ఆయన గురువు రామకృష్ణ పరమహంసని ఈ గురువుగా నిర్ణయించుకునే ముందు ఆయన దగ్గరికి వెళ్ళారు, పరమహంస దగ్గరికి, రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్తే ఈయనకి మొదటి నుంచి కూడా వివేకానంద గారికి దేవుడు ఉన్నాడా లేడా, దేవుణ్ణి చూడాలా, ఎవరు దేవుడు అని ఒక విపరీతమైన కోరిక ఉండేది. అందులో భాగంగా ఆయన రామకృష్ణ దగ్గర శిష్యరేకం చేసుకునే ముందు ఆయన్ని అడిగాడు, ఏమంది స్వామి దేవుడు ఉన్నాడా, దేవుణ్ణి మీరు చూశారా అని అడిగితే ఆయన ఒకే మాట చెప్పాడు, నేను దేవుణ్ణి చూశాను, నీలాగే నువ్వు నీతో మాట్లాడినట్టే నేను దేవుడితో కూడా మాట్లాడాను అని. ఇది ఎలా సంభవం ఏంటంటే రామకృష్ణ పరమహంస వెంటనే ఆయన ఒక ఎడమ కాలిని ఆయన ఒళ్ళో పెట్టాడు. ఎవరు వాళ్ళు వివేకానంద వాళ్ళు పెట్టడంతో కూడా ఆ పరిస్థితి ఆయన ఒక విపరీతమైన అనుభూతికి లోనయ్యి వేరొక లోకంలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో వివేకానంద, స్వామి నన్ను దయచేసి కాల్ తీసేయండి, నాకు భార్య నా